హాయ్, దిస్ ఇస్ ప్రకాష్ రావు. నమస్కారాలండి. రవి సైన్స్ మూలంగా ఇవాళ లాక్డౌన్ వల్ల అందరూ బాధలు పడుతూ ఉంటున్నాం. ఆ బాధల నుంచి బయటికి ఎలా వచ్చేది దాని గురించి కొంచెం మాట్లాడదామా. ఇప్పుడు పనిచేసే వాళ్ళందరూ ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. ఈ బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ వాళ్ళ డబ్బులన్నీ బ్లాక్ అయిపోతున్నాయనేసి ఒకే టెన్షను, ఈ బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటం లేదనేసి ఒక టెన్షను, కొంతమంది ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేస్తుంటారు అంతలో లాక్డౌన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, అండ్ కొంతమంది వర్కింగ్ క్లాస్లో ఉన్నారు అక్కడ 20% 30% కొంతమందికి 50% కట్లు ఉన్నాయి. దీనివల్ల మన మైండ్ ఏమైపోతుందంటే అప్సెట్ అయిపోతుంది, ఏమిటి ఏం చేసేది అర్థం అవ్వట్లేదు అనేసి. ఇలాంటి టైంలోనే మన ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇలాగ ఒక మొబైల్ కొనేటప్పుడు యూనిక్ సెల్లింగ్ పాయింట్ చూస్తున్నామా, ఒక వాషింగ్ మిషన్ కొనేటప్పుడు యూనిక్ సెల్లింగ్ పాయింట్ చూస్తున్నామా, అలాగా మన లోపల ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్ని బయటికి తీసుకురావాలి. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఉన్నాయి. మీరు బిజినెస్ చేసేటప్పుడే మీ మైండ్ ఏదోదో పనిచేస్తూ ఉంటుంది, దాన్ని పట్టుకోండి. అలాగే మీరు పనిలో కూడా మీ యొక్క టాలెంట్స్ని మీరు ఏ రోజు అవుట్పుట్ చేస్తున్నారో, ప్యాషనేట్గా వర్క్ చేస్తున్నారో, అప్పుడు ఆటోమేటికల్గా మేనేజ్మెంటో మీ హైయర్ బాసో ఎవరైనా సరే మిమ్మల్ని గుర్తింపు చేస్తారు. అయ్యో, ఇలాంటి వాళ్ళని నేను వదులుకోకూడదే అనేసి ఒక ఇది ఉంటుంది. అప్పుడు వీ విల్ బీ సక్సెస్. ఇవన్నీ కాకుండా మనం టెన్షన్లో కూర్చుని పోయామనుకోండి, ప్రొఫెషనల్ లైఫ్ మనకు ఎక్కడ దెబ్బతింటుందో ఆటోమేటికల్గా పర్సనల్లో వచ్చి, పర్సనల్ లైఫ్లో పిల్లల దగ్గర పిల్లల దగ్గర జంతికలాగా మాట్లాడుతూ ఉంటాం, మైసూర్పాక్లాగా మాట్లాడడం కరెక్టా కాదా. అందుకోసం ఫస్ట్ మీ అందరి ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయండి, ఎక్కడ బ్లాక్ అవ్వకండి. ఇవన్నీ ఒక మంచి అవకాశం మన ఒక మైండ్ని, మన ఒక దాన్ని ఇంకా మెరుగుపరుచుకోవడానికి. సో దట్ ప్లీజ్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే ఫీల్ ఫ్రీ టు కాల్ మీ. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత లైక్స్ యాజ్ వెల్ అస్ కమెంట్ చేయండి, ఎందుకంటే కమెంట్ చేస్తూ ఉండగానే మా లోపల ఇంకా టాలెంట్స్ బయటకు వస్తూ ఉంటాయి. అది మట్టుకుని కాకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.